నూతన సంవత్సర వేడుకల్లో పోలీసు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు అన్నారు. నగరంలోనే డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరం స్వాగతం, పాత సంవత్సరం ముగింపు పలుకుతూ వేడుకలు చేసుకుంటారని, రాత్రి సమయంలో తమ ఇళ్లలోనే సంతోషాన్ని జరుపుకోవాలన్నారు. రోడ్లపై మద్యం సేవించి యువత త్రిబుల్ రైడింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. గత డిసెంబర్ 31వ తేదీన తెల్లవారుజాము వరకు నిర్వహించిన తర్వాత ఇద్దరు యువకులు మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళుతూ గుంటూరు రోడ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారని, ఆ సంఘటన దృష్టిలో ఉంచుకొని యువత సమయస్ఫూర్తితో ఉండాలని కోరారు. ఒంగోలు పట్టణ ప్రజానీకానికి, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున మరియు ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం రేపు అర్ధరాత్రి నుంచి 2024 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. ఈ సందర్భంగా మనం ఉత్సాహంగా వేడుక జరుపుకోవడం సర్వసహజం. కానీ ఈ దీంట్లో కొంతమంది కుర్రవాళ్ళు అత్యుత్సాహంతో సమస్యలు కొని తెచ్చుకోవటం, ప్రమాదాలకు గురి కావడం అటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి వాటిని నివారించడానికి మన ప్రకాశం జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల ప్రకారము కొన్ని కఠినమైనటువంటి చర్యలు చేయడం జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రతి రోడ్లో కూడా ఎంట్రీ మరియు ఎగ్జిట్ దగ్గర బ్యారికేడ్తో క్లోజ్ చేసి పెడతాము. వాహనదారులు ఎవరైనా సరే బైకులు కానీ కార్లు కానీ నిదానంగా వచ్చి అక్కడ ఆగితే బ్యారికేడ్ తీసినాక వెళ్ళిపోతారు. దీనివల్ల మా ఉద్దేశం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఉండటము, ర్యాష్గా నడపకుండా చూడటము, ట్రిబులేటింగ్ లేకుండా చూడటము, ప్రమాదాలు నివారించటము వీటికోసమే చేస్తాము. అదేవిధంగా అలా ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి వేగంగా నడుపుకుంటూ వచ్చినా, ట్రిబులేటింగ్ వచ్చినా, సైలెన్సర్లు మార్చి పెద్ద పెద్ద సౌండ్తోటి తిరుగుతూ వచ్చినా, ట్రిబుల్ రైడింగ్ వచ్చినా, డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చినా, తప్పనిసరిగా వాళ్ళని ఆపి అదుపులోకి తీసుకోవటం, బైకులు అదుపులోకి తీసుకొని కోర్టుకు పెట్టడం ఇది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరే కానీ అలా చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులు, మీ పిల్లలు స్టూడెంట్స్ యూత్ ఉంటారు, వాళ్ళు కొంచెం ఉత్సాహం ఎక్కువయ్యి స్నేహితులు గ్రీట్ చేసుకోవడానికి అట్లా బైకుల మీద 3-4 వెళ్ళటము, స్పీడ్గా పోవటం అట్లా జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీరు మీ ఇంట్లోనే మీ పిల్లల్ని పెట్టుకొని మీరు అంతా కానీ సెలబ్రేట్ చేసుకోండి. రోడ్డు మీద గుంపులుగా సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఎటువంటి అవకాశాలు లేవు. కాబట్టి మేము విధించేటువంటి నిబంధనల్ని పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా మీరంతా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము. దయచేసి మేము చెప్పేటువంటి నిబంధనలు పాటించి ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాము. మళ్ళీ ఒకసారి ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆది సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 11:30 లాయర్పేట సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం సందర్భంగా జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. సోమవారం ఉదయం మాగుంట కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటారు. 10 గంటలకు ఒంగోలు రైల్వే స్టేషన్లో మల్దార్ టౌన్ బెంగళూరుకు వెళ్లే అమృత్ భారత్ రైలుకు స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు ఒంగోలు కబడీపాలెంలోని కమ్యూనిటీ హాల్లో జిమ్ సెంటర్ను ఎంపీ ప్రారంభిస్తారు. అనంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు బ్రిటన్లో స్వల్ప విరామం.